కొత్తగా ఎన్నికైనటువంటి ఎమ్మెల్యే చేత పొడిం స్పీకర్ ప్రమాణ స్వీకారం చేయించనున్నారు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఒక్కొక్కరుగా అసెంబ్లీకి వస్తున్నారు ప్రస్తుతం మనతో మాట్లాడడానికి నాగార్జున సాగర్ గా కొత్తగా ఎన్నికైనటువంటి జవీరెడ్డి మనతో పడ్డారు ముందుగా మీకు ఏమైనా ఆంధ్రజ్యోతి నుంచి కంగ్రాట్యులేషన్స్ సో ఎట్లా ఉంది అసెంబ్లీకి ఫస్ట్ టైం వస్తున్నారు ఎక్స్పీరియన్స్ చాలా ఆనందంగా ఉంది ముచ్చటగా మూడో తరం అసెంబ్లీలోకి ఎంటర్ అవుతున్నందుకు చాలా ఆనందంగా ఉంది మా తాత గడ్డంపల్లి నారాయణ రెడ్డి గారు దేవరకొండకి ఎమ్మెల్యేగా చేసిండు తండ్రి జానారెడ్డి గారు ఏడు పర్యాయాలు ఎమ్మెల్యేగా చేసిండు ప్రాంతాన్ని ఎంతో అభివృద్ధి చేసిండు వారిని స్ఫూర్తిగా ఆర్థికంగా తీసుకొని మరొకసారి మా ప్రాంతాన్ని అభివృద్ధి పదంలో నడిపించేందుకు నేను రెడీగా ఉన్నాను మీకు తెలియజేస్తా ఎక్స్పెక్ట్ చేశారా ఈసారి ఇలాగైనా అసెంబ్లీలోకి రావాలి ప్రజల పక్షాన అసెంబ్లీలో మాట్లాడాలని చెప్పి తప్పకుండా అదే ఆశయంతో ముందరికి వచ్చాను నన్ను ఆశీర్వదించిన నాగార్జున సాగర్ ఓటర్లకు ప్రతి ఒక్కరికి పేరు పేరున నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అంటే మీరు నాగార్జున సాగర్ నుంచి కంటిన్యూ చేసే టైం వరకు మీరు ప్రతిపక్ష పోదాలు ఉన్నారు ఇప్పుడు గవర్నమెంట్ మీరే ఫామ్ చేస్తున్నారు సో ఏం చెప్పదలుచుకున్నారు తెలంగాణ ప్రజలకు కానీ మిమ్మల్ని ఎన్నుకున్నటువంటి కాన్సిస్ ప్రజలకు కానీ తప్పకుండా ప్రభుత్వంలో ఉన్నందువల్ల నా ప్రాంతాన్ని ఇంకొంచెం అభివృద్ధి చేసుకునే అవకాశం నాకు దక్కిందని అనుకుంటున్నాను ముఖ్యంగా సంక్షేమ పథకాలు కాంగ్రెస్ పార్టీ ఏవైతే ప్రవేశపెట్టినో ఎంతో మంచి పథకాలు ప్రతి ఒక్కరికి అర్హులైన ప్రతి ఒక్కరికి వాటిని చేరువేసి గతంలో కాంగ్రెస్ పార్టీ 2004 నుంచి 14 వరకు ఏ విధంగానైతే అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందజేస్తూ అభివృద్ధి పథంలో ఏ విధంగానైతే ప్రాంతాన్ని ముందుకు తీసుకెళ్లిందో అదే విధంగా మరొకసారి ఆ ప్రయత్నాన్ని నేను కొనసాగించేందుకు నేను ముందుంటానని మీకు తెలుసు జానారెడ్డి గారు సుదీర్ఘకాలం నాగార్జున సాగర్ నుంచి ప్రయత్నం వహించారు అయినప్పటికీ కూడా అక్కడ అభివృద్ధి జరగట్లేదని మొన్నటి వరకు బీఆర్ఎస్ పార్టీ నేతలు పదే పదే ప్రచారం చేశారు ఆ ప్రచారాన్ని మీరు ఎట్లా తిప్పికొట్టబోతున్నారు ఆ ప్రచారాన్ని నిజంగా జనాలు నమ్ముండుంటే 56,000 పైచికులకు ఓట్లతో నన్ను గెలిపించేవారు కాదు నాగార్జున సాగర్లో 2 లక్షల ఎకరాలకు పైగా సాగునీరు అందించిన ఘనత కాంగ్రెస్ పార్టీది జానారెడ్డి గారిది నాగార్జున సాగర్ నియోజకవర్గంలో 34,000 ఇందిరమ్మ ఇల్లు కట్టించిన ఘనత జానారెడ్డి గారిది నాగార్జున సాగర్లో 36 సబ్స్టేషన్లు కట్టించిన ఘనత జానారెడ్డి గారిది ప్రతి స్కూలు ప్రతి వాటర్ ట్యాంక్ ప్రతి రోడ్డు వేసిన ఘనత జానారెడ్డి గారిది కేవలం బీటీ రోడ్లే 1148 కిలోమీటర్ల వరకు బీటీ రోడ్లు వేయించిన కాన్స్టిట్యుయెన్సీ ఏదన్నా తెలంగాణలో ఉందంటే అది కేవలం నాగార్జున సాగర్ నియోజకవర్గం అని జనాలు గమనించి ఈసారి అభివృద్ధి బాటలో మరోసారి నాగార్జున సాగర్ నియోజకవర్గాన్ని నిలబెట్టేందుకు నా ఓట్లేసి గెలిపించిన నాగార్జున సాగర్ ఓటర్లకు ప్రతి ఒక్కరికి పేరు పేరున నా ధన్యవాదాలు చివరగా చెప్పండి జానారెడ్డి గారు సుదీర్ఘకాలం పనిచేయడంతో పాటు చాలా శాఖల్లో ఆయన మంత్రిగా బాధ్యత స్వీకరించారు సో ఈసారి జానారెడ్డి కుటుంబం పక్షాన ఆమెకి ఏదన్నా నెక్స్ట్ టర్న్లో అంటే ఇప్పటికే 11 మందిని అనౌన్స్ చేసింది రాష్ట్ర ప్రభుత్వం వచ్చేటువంటి మంత్రివర్గ సమావేశంలో మీకు ఏమైనా ఉంటుందని ఎక్స్పెక్ట్ చేయవచ్చా తప్పకుండా నాకు ఒక కీలక పదవి ఇస్తానని అధిష్టానం నాకు హామీ ఇచ్చింది పదవులు వచ్చినా రాకపోయినా కూడా ప్రజల కోసం ప్రజల పక్షాన కొట్లాడేందుకు నేను ఎప్పుడు ముందుంటానని మీకు తెలియజేసుకుంటాను రైట్ మొత్తం మీద కొత్తగా ఎన్నికైనటువంటి నాగార్జున సాగర్ ఎమ్మెల్యే జయవీరెడ్డి నాగార్జున సాగర్ నియోజకవర్గ ప్రజలు తనకి ఇచ్చినటువంటి గొప్ప అవకాశంగా భావిస్తున్నారు తప్పకుండా ఈ ప్రజలకు సేవ చేసేటువంటి అవకాశంగా ముందుకు వెళ్తాను ఇక మీదట నాగార్జున సాగర్ ప్రజలతో పాటు మంత్రివర్గంలో తనకు అవకాశం వస్తే తప్పకుండా రాష్ట్ర ప్రజలకు సేవ చేసుకునేందుకు ముందుంటానని చెప్పేసి చెప్తున్నారు కెమెరామెన్ రాజుతో రాజేష్ ఏబీఎన్ ఆంధ్రజ్యోతి మీడియా పాయింట్ నుంచి అసెంబ్లీ